హై యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్ స్టడీ వల్బెనికిల్ టుడే మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డెడ్లాక్ అసలు డెడ్లాక్స్ అంటే ఏంటి అది ఆపరేటింగ్ సిస్టంలో తినక రోల్ ఎంతవరకు ఉంటుంది దానికి సంబంధించిన అన్ని విషయాలు అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దీనికి సంబంధించిన ఫుల్ నోట్స్ అనేది నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను ఆ టెలిగ్రామ్ లింక్ అనేది నాకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను అట్ ద సేమ్ టైం సింపుల్గా టెలిగ్రామ్కి వెళ్ళి స్టడీ వరల్డ్ బై నిఖిల్ అని సెర్చ్ చేయండి మన ఛానల్ అయితే వస్తుంది ఓకేనా లెట్స్ గో టు ద వీడియో ఓకే అసలు ఫస్ట్ డెడ్లాక్ అంటే ఏంటో తెలుసుకుందాం దాని తర్వాత ఇందులో కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఆ కండిషన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం ఓకేనా ఫస్ట్ అసలు డెడ్లాక్ అంటే ఏంటి మనకి డెడ్ డెడ్లాక్ అనేది ఎక్కడ హ్యాపన్ అవుతుందంటే ఆపరేటింగ్ సిస్టంలో ఈ డెడ్లాక్ అనేది జరుగుతుంది ఏ ఏ పర్టికులర్ పొజిషన్లో జరుగుతుంది వన్ టూ ఆర్ మోర్ ప్రాసెసెస్ నీడ్ సేమ్ రిసోర్స్ మొంగ మనకి ఒక రిసోర్స్ అని ఉంది ఆ రిసోర్స్ అనేది టూ ప్రాసెస్కి కావాలి అంటే పి వన్ టూ అనే టూ ప్రాసెస్ ఉంటే ఆ టూ ప్రాసెస్కి ఇద్దరికి కావాలంటే అలాంటి టైంలో ఆ డెడ్లాక్ అనేది హ్యాపన్ అవుతుంది ఎందుకంటే ఎప్పుడైనా ఒక రీసోర్స్ని ఒక పర్టికులర్ ప్రాసెస్కి మాత్రం ఇవ్వగలదు మల్టిపుల్ ప్రాసెస్కి ఇవ్వడం జరగదు అనమాట అందుకే ఈ డెడ్లాక్ అనేది జరుగుతుంది మెయిన్గా ఇందులో ఏంటంటే ఫోర్ కండిషన్స్ ఉన్నాయి ఇందులో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే మ్యూచువల్ ఎక్స్క్లూజన్ మీకు చెప్పాను కదా ద రిసోర్స్ కెన్ బి షేర్ టు ఓన్లీ వన్ ప్రాసెస్ ఇక్కడ రిసోర్స్ అనేది జస్ట్ ఒక ప్రాసెస్కి మాత్రం ఇవ్వగలుగుతుంది అది ఒక ఫస్ట్ కండిషన్ అందుకే ఇక్కడ చూడండి రిసోర్స్ వన్ ఉంది ప్రాసెస్ వన్కి ఇచ్చింది అంటే ఇక్కడ అలొకేషన్ అనేది అయిపోయింది ఇంకో ప్రాసెస్కి ఇవ్వడం అనేది జరగదు అనమాట అది ఫస్ట్ కండిషన్ నెక్స్ట్ హోల్డ్ అండ్ వెయిట్ హోల్డ్ అండ్ వెయిట్ అంటే ఏంటో చూద్దాం ఇక్కడ ఏంటంటే ఒక ప్రాసెస్ అనేది ఉంది కదా పీ వన్ ఇంకో ప్రాసెస్ వచ్చేప్పటికి పీ టూ మామూలుగా ఏంటంటే ఇక్కడ టూ ప్రాసెస్ ఉన్నాయి త్రీ రీసోర్సెస్ ఉన్నాయి ఓకేనా ఇప్పుడు ఫస్ట్ చూసుకున్నట్లయితే రీసోర్స్ టూ రీసోర్స్ త్రీ అనే ఉన్నాయి అది ఏమి ఇచ్చింది ప్రాసెస్ టూకి అలాకేట్ అయినాయి అనమాట ఇక్కడ నేను ఏం చెప్పాను ఒక రీసోర్స్ ఒక ప్రాసెస్కి ఇవ్వగలదు రిసోర్స్ టూ ఉంది ఒక ప్రాసెస్కి ఇచ్చింది ఇక్కడ రిసోర్స్ త్రీ ఉంది ఒక ప్రాసెస్కి ఇచ్చింది ఈ ప్రాసెస్ అనేది ఎన్ని రిక్వెస్ట్లైనా తీసుకోగలదు కానీ రీసోర్స్ అనేది మాత్రం ఒక్క ప్రాసెస్కి ఇవ్వగలదు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు ప్రాసెస్ ఎనీ రీసోర్స్లోనే తీసుకోగలదు కానీ రీసోర్స్ అనేది ఒక్క ప్రాసెస్కి మాత్రమే ఇవ్వగలదు ఓకేనా ఆ పాయింట్ అనమాట ఇక్కడ చూ ఏం చూశారు రీసోర్స్ టూ త్రీ అనేది పీ టూకి ఎస్ఐన్ ఏ ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఈ రెండు బాగానే ఉంది ఇక్కడ ప్రాసెస్ టూ ఏం చేస్తుంది ఈ గ్యాప్లో దీనికి రీసోర్స్ వన్ కూడా కావాలంటుంది రిక్వెస్ట్ అనేది పెట్టింది కానీ ఇక్కడ ఏం జరిగింది రీసోర్స్ వన్ అనేది ఆల్రెడీ పీ వన్ అనేది అలకేట్ అయిపోయింది అనమాట ఓకేనా ఇలాంటి కండిషన్స్ కూడా అవుతూ ఉంటాయి ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి ప్రాసెస్ టూకు అనేది టూ రిక్ టూ రీసోర్స్ని అయితే తీసుకుంది టూ రీసోర్స్ని కానీ ఇక్కడ ఏం చేస్తుంది ప్రాసెస్ టూ అనేది రీసోర్స్ వన్ కూడా కావాలని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టింది కానీ ఇక్కడ ఏమంది ఆల్రెడీ రీసోర్స్ వన్ అనేది ప్రాసెస్ వన్కి అలొకేట్ అయిపోయింది అనమాట ఓకేనా హోల్డ్ అండ్ వెయిట్ ఇక్కడ ఏం చేస్తుంది పీ టూ అనేది ఈ టూ రీసెర్స్ని తీసుకుంటే ఇక్కడ ఈ పీ టూ అనేది రీసోర్స్ వన్కి రిక్వెస్ట్ పెట్టింది అంటే ఇక్కడ ఏం చేస్తుంది హోల్డ్ చేస్తుంది వెయిట్ చేస్తుంది ఓకేనా టూ పీ టూ అనేది ఈ టూ ప్రాసెస్ని హోల్డ్ ఆన్ అయింది పి వన్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట సారీ రీసెస్ వన్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట ఓకే అర్థమైంది కదా అది హోల్డ్ అండ్ వెయిట్ అంటే నెక్స్ట్ వచ్చేటప్పటికి నో ప్రిమిషన్ నో ప్రిమిషన్ అంటే ఏంటో దాని గురించి చూద్దాం ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే మీకు ఒకసారి లేని చెప్తాను ఒకసారి ఇక్కడ ఏమైంది టోటల్గా మనకి ఏమున్నాయంటే పివెన్ అనేది ఒకటి ఉంది పీ టూ టూ ప్రాసెస్ అన్నీ ఉన్నాయి టూ ప్రాసెస్ అనేవి ఉన్నాయి రిసోర్స్ వన్ అని ఒకటే ఉంది P1 అనేది రిసోర్స్ వన్కి రిక్వెస్ట్ పెట్టింది ఎలాకేట్ అయింది ఈ గ్యాప్లో ఏం అంటే పీ టూ వాడు కూడా రిసోర్స్ వన్ కావాలంటున్నాడు ఇడు రిసోర్ పీ టూ అనేవాడు రిసోర్స్ వన్ని తీసుకుందాం అని చూసినా రాదు ఎందుకంటే ఎప్పుడైనా ఆ టాస్క్ అనేది కంప్లీట్ అయితేనే ఆ రిసోర్సెస్ అనేది ఇవ్వగలుగుతుంది వన్స్ ఎలాకేట్ అయిందంటే రిసోర్స్ అయ్యేదాకా ఇవ్వడానికి అనేది ఉండదు అనమాట ఓకేనా ఇక్కడ అదే ఉంటుంది పాయింట్ చూడండి యూ కాన్ బి టేకెన్ డూ రిసోర్స్ ఫ్రమ్ యూ ప్రాసెస్ ఫోర్స్ఫుల్లీ ద రిసోర్స్ విల్ బి రిలీజ్డ్ వన్ ద టాస్క్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్ బై ద ప్రాసెస్ ఎప్పుడైతే ఆ టాస్క్ కంప్లీట్ అయ్యిందో అప్పుడు మాత్రమే తీసుకోగలుగుతుంది అనమాట ఓకేనా రిసోర్స్ టూ అనేది ఉంది కదా పీ టూకి అలొకేట్ అయింది అంటే ప్రాసెస్ టూకి అలొకేట్ అయింది రిసెర్స్ వన్ ఇక్కడ చూడండి రీసెర్చ్ టూ అనేది ప్రాసెస్ టూకి ఎలకేట్ అయింది ఇదేంటంటే ప్రాసెస్ టూ అనే వాడు దేనికి రిక్వెస్ట్ పెడుతున్నాడు రీసెర్స్ వన్కి రిక్వెస్ట్ పెడుతున్నాడు కానీ ఇక్కడ ఏమైంది రీసెర్స్ వన్ అనేది ఆల్రెడీ వన్కి ఎలకేట్ అయిపోయింది అనమాట మనం ప్రీవియస్గా ఏంటో ఏం చెప్పుకున్నాం వన్స్ ఆ ప్రాసెస్ అనేది ఎలకేట్ అయితే ఒక్క ప్రాసెస్కి మాత్రమే ఇవ్వగలదా రిసెర్స్ అనేది అందుకే ఇక్కడ ఏమైందంటే నో ప్రిమిషన్ అంటే ఫోర్స్ఫుల్గా తీసుకోవడానికి ఉండదు ఎప్పుడైతే రిసోర్స్ వన్ అనేది పీ వన్కి ఇచ్చినప్పుడు అది కంప్లీట్ అవుతుందో అప్పుడు మాత్రమే అప్పుడు రిలీజ్ అవుతుంది కదా రిలీజ్ అయ్యాక అప్పుడు ఈ పి టూకి ఈ రీసోర్స్ వన్ అనేది అవుతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ లాస్ట్ కండిషన్ వచ్చేటప్పటికి ఏంటంటే సర్క్యులర్ వెయిట్ ఇది కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది వెరైటీగా ఉంటుంది చూడండి ఏ ఇప్పుడు పైన ఏమైతే మూడు చెప్పానో వాటికి కొంచెం బైలింగ్ బెలిగా ఉంటుంది అనమాట ఓకే ఏ ప్రాసెస్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రీసోర్స్ హ్యాల్డ్ బై సెకండ్ ప్రాసెస్ ఒక ప్రాసెస్ అనేది వెయిట్ చేస్తుంది ఒక రీసోర్స్ కోసం ఆ రీసోర్సెస్ అనేది ఆల్రెడీ సెకండ్ ప్రాసెస్ దగ్గర ఉంది ఓకేనా నెక్స్ట్ విచ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రీసోర్స్ హ్యాల్డ్ బై ద థర్డ్ ప్రాసెస్ ఓకేనా మళ్ళీ ఇంకో ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ అనేది ఒక రిక్వెస్ట్ కోసం ఒక రీసోర్స్ కోసం చూస్తుంది కానీ రీసోర్స్ అనేది ఏంటి మళ్ళీ ఇంకో దానికి అలొకేట్ అయ్యింది అలా కంప్లీట్గా అలా సో అండ్ అలా జరుగుతూనే ఉంటుంది అనమాట అంటే ఇది అలాగా ఒక సర్క్యులర్ చైన్ కింద ఫామ్ అవుతుంది ఓకేనా ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇక్కడ నుంచి వద్దాం రీసెర్చ్ టూ అనేది ఉంది ఆ రీసెర్చ్ టూ అనేది ప్రాసెస్ వన్కి ఎలకేట్ అయింది ఓకేనా రీసెర్చ్ టూ అనేది ప్రాసెస్ వన్కి ఎలకేట్ అయింది ఈ ప్రాసెస్ వన్కి ఎలకేట్ అయిపోయింది అంటే ఇక్కడ ఏమైనా రాసుకోవచ్చు మనం రిసోర్స్ టూ ఈజ్ ఎలకేటెడ్ టు ప్రాసెస్ వన్ ఓకేనా నెక్స్ట్ ప్రాసెస్ వన్ అనేది ఓకేనా దేనికి రిక్వెస్ట్ పెట్టింది ఆర్ వన్కి రిక్వెస్ట్ పెట్టింది కానీ ఇక్కడ ఏమైంది ఈ రిసోర్స్ వన్ అనేది ప్రాసెస్ టూకి అలకేట్ అయిపోయింది ఓకేనా రిసోర్స్ వన్ అలకేటెడ్ టు ప్రాసెస్ టూ అలా అనమాట అలా చైన్ లింక్ కింద అయితేనే ఉంటుంది క్లియర్గా చెప్పాలంటే ప్రాసెస్ వన్కి ఆర్ వన్ రీసోర్స్ కావాలి కానీ ఏమైంది ఈ రీసెర్చ్ వన్ అనేది పీటూకి ఇచ్చేసారు ఎప్పుడైతే ఈ పీ టూ అనేది రిసోర్స్ వన్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ అప్పుడు ఏమవుద్ది ఈ రిసోర్స్ వన్ అనేది వన్కి వెళ్తుంది అప్పుడెప్పుడు అయినప్పుడు ఆయన అవ్వాలంతవరకు లేదు ఓకేనా ఇక్కడ ఏముంది రిసోర్స్ టూ ఉంది రిసోర్స్ టూకి ఆల్రెడీ ఎస్ఐ ఉంది ఓకేనా ఈ రిసోర్స్ టూకి ఎస్ఐ ఉంది కానీ ఇక్కడ ఏమైంది ప్రాసెస్ టూ అనేవాడు అక్కడికి రిసోర్స్ టూ కావాలి అది ఎప్పుడు వస్తుంది ప్రాసెస్ టూ వాడికి ప్రీసోర్స్ టూ ఎప్పుడు వస్తుంది ఎప్పుడైతే ఈ రీసోర్స్ టూ అనేది వన్ దగ్గర కంప్లీట్ అయిందో అప్పుడు ఏమవుద్ది ఈ టూ అనేది ఖాళీ అయిపోద్ది ఫ్రీ అయిపోద్ది ఫ్రీ పడి అయిపోద్ది అప్పుడు ఏం చేస్తాడు ఈ ప్రాసెస్ టూ అనేవాడికి ఈ రీసోర్స్ టూ ఎలా వెళ్తుంది అన్నమాట ఓకేనా దట్ ఈజ్ అబౌట్ ద డెడ్ లాక్స్ కానీ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది ఈ రీసోర్స్ టూ ఏంటి ఈ ప్రాసెస్ టూ ఏంటి కానీ సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏంటంటే ఒక బండి ఉంది బండి మీద ఒక పర్సన్ వెళ్తున్నాడు ఒకడే వెళ్ళగళ్ళు అప్పుడు ఏం చేస్తాడు ఎప్పుడైతే బండి తిరిగి వచ్చేసిందో అప్పుడు ఇంకోన కూడా బండి ఎక్కువ అనమాట క్లియర్గా చెప్పాలంటే అదే కాన్సెప్ట్ ఇక్కడ ఒక ప్రాసెస్కి ఒక రిక్వెస్ట్ ఒక రిసోర్స్ మాత్రమే ఉంటుంది ఒక ప్రాసెస్కి ఒక రిక్వెస్ట్ ఉంటుంది ఇంకో రిక్వెస్ట్ కావాలనుకో తీసుకుంటాడు కాదు కామన్ ఇక్కడేంటి ప్రాసెస్ రిసోర్స్ అని టూ టర్మ్స్ ఒక్క రిసోర్స్ అనేది ఒక్క ప్రాసెస్కి ఇస్తుంది ఓకేనా ఒక రిసోర్స్ అనేది ఒక్క ప్రాసెస్కి ఇస్తుంది ఇంకో రిసోర్స్ ఈ రిసోర్సు ఇంకో పర్సన్కి ఇవ్వాలంటే కుదరదు ఎప్పుడు ఇవ్వగలంటే ఎప్పుడైతే ఒక ప్రాసెస్ అనేది అది తీసుకుందో అక్కడ రిసోర్స్ అనేది అది కంప్లీట్ అయిపోవాలి కంప్లీట్ అయిన తర్వాతే ఇంకో ప్రాసెస్కి ఆ రిసోర్స్ ఇవ్వడానికి ఉంటుంది ఓకేనా ఈ పాయింట్ మీద కంప్లీట్గా ఈ ప్రాసెస్ అంతా అవుతూ ఉంటుంది ఓకేనా ఒక ప్రాసెస్కి ఇన్ని రిక్వెస్ట్లు అని ఇన్ని రీసోర్స్ అని తీసేసుకోగలదు కానీ ఆ మాత్రం ఒక్క మనిషికి ఇవ్వగలదు ఒక్క ప్రాసెస్కి ఇవ్వగలదు ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే మీ క్వశ్చన్ శుభ్రంగా అర్థమవుతుంది ఓకేనా దట్ ఈస్ అబౌట్ ద డెడ్ లాక్స్ ఓకేనా జస్ట్ అప్కమింగ్ వీడియోలో ఇంకా మంచి కాన్సెప్ట్ మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బా కానీ మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్